సైకో పోవాలి సైకో పోవాలి ఎన్టీఆర్ అమరా ఎన్టీఆర్ 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 తెలుగుదేశం అద్దిల తెలుగుదేశం 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 మళ్ళీ అడుగుతున్న అందరికి అర్థమైందా తల్లి ఒకరు 10 మందికి చెప్పాలి ఇంటింటి దగ్గర తెలుగుదేశం పార్టీ జెండా ఉండాలి 10 నిల్లు మీరు పని చేయండి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాయత తెలుగుదేశం ఉందని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం ఆ పాపని రమ్మని రమ్మ అలి ఇంటింటి దగ్గర తెలుగుదేశం పార్టీ జెండా ఉండాలి 10 నిల్లు మీరు పని చేయండి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాయత తెలుగుదేశం ఉందని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం ఆ పాపని రమ్మని రమ్మ ఏంటమ్మా మైక్ మైక్ ఈ మైక్ మాట్లాడమ్మా మాట్లా మైక్ తీసుకో అందరికి నమస్కారం నా పేరు రేష్మ చౌదరి మాది దిడుగు గ్రామం నేను ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి కోసం నా పాకెట్ మనీ 15,000 రూపాయలు ఇస్తున్నాను మనకి చంద్రబాబు నాయుడు తాత గారు ముఖ్యమంత్రిగా రావాలి సో బ్రింగ్ బాబు బ్యాక్ సైకో పోవాలి సైకిల్ రావాలి జై చంద్రబాబు జై జై చంద్రబాబు జై కొమ్మాల పార్టీ జై జై కొమ్మాల పార్టీ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ధన్యవాదాలు ఎక్సలెంట్ అమ్మా ఏమయ్యా అమ్మాయి మాట్లాడింది అర్థమైందా మీకు ఆ అమ్మాయికి ఉండే కమిట్మెంట్ లో మీలో 10% ఉంటే అమరావతికి ఇబ్బందులు వచ్చేటివే ఆ అమ్మాయి భవిష్యత్తు కోసమే కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్ళా అమరావతి కోసం 10,000 ఇచ్చిన చిరంజీవిని 15,000 ఆ అమ్మాయి ఎంత క్లియర్ గా చెప్తానంటే నేను తప్పిన్నాను 10,000 అనుకుంటే కాదు 15,000ని చాలా స్పష్టంగా చెప్పిన ఈ చిన్నారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఏమమ్మా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు బాగా చదువుకున్నాక ఏమవుతావు డాక్టర్ అవుతా ఇప్పుడే నిర్ణయించుకున్నావు ఎక్సలెంట్ ఓకేమ్మా గుడ్ ఆ అమ్మాయి నిర్దిష్టమైన ఆలోచన ఇప్పుడు మీరంతా అనుకుంటారు నేనేదో రాబోయే 20 ఏళ్లలో పేదరికం నేను సొసైటీ చేస్తానంటే అందరినీ పేదవాళ్ళందరినీ మధ్యతరగతి నభవు తీసుకొస్తానంటే అది అవుతుందా అని అడుగుతున్నాను ఈ అమ్మాయి ఈ చిన్న వయసులో నేను డాక్టర్ కావాలని ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్నో క్లాస్ అమ్మా 4వ తరగతి అమ్మాయి నేను డాక్టర్ అవుతానని కరాఖండిగా చెప్పారంటే అది నిర్దిష్టమైన ఆలోచన ఈ దూరదృష్టి అందరికీ ఉండాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ మై గాడ్ నీ పేరేంటమ్మా భాషిత ఓకే వీళ్ళ కోసమే నేను పనిచేసేది ఇంత కష్టపడుతున్నానంటే ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని వాళ్ళ కోసం ఇప్పటి నుంచి కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే సాధ్యం తప్పకుండా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటే